వెల్కమ్ టు సౌమిత్ మీడియా. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 9 వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో 10వ వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ వారం 7 నామినేషన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, యస్మి, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్లో ఉన్నారు. అయితే ఈ వారం హౌస్ నుంచి వెళ్లే వారిలో గంగవ్వ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో మెయిన్ కంటెస్టెడ్గా అడుగుపెట్టిన గంగవ్వ హౌస్ వాతావరణానికి అలవాటు పడలేకపోయింది. దీంతో మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే మళ్ళీ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక వచ్చి రాగానే ఫిజికల్ టాస్క్లో గెలిచి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది గంగవ్వ. అయితే గంగవ్వ వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్క్లు గేమ్స్లో పార్టిసిపేట్ చేయడంపై దూరం పెట్టాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే హౌస్లో ఉంటున్న గంగవ్వకు మళ్ళీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు తనను ఇబ్బంది పెడుతున్నాయంటూ గత శనివారం ఎపిసోడ్లో నాగార్జునతో తన బాధ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గంగవ్వ పరిస్థితి చూస్తుంటే సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా మళ్ళీ హౌస్ నుంచి బయటకు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ వారం నామినేషన్ అయిన వారిలో ఎక్కువ ఓటింగ్తో గౌతమ్ మొదటి స్థానంలో ఉండగా నిఖిల్ 2వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు యాంకర్ విష్ణుప్రియ, హరితేజ చివరి 2 స్థానాల్లో డేంజర్ జోన్లో ఉన్నారు.